పచ్చి అవినీతికరమైనటువంటి పార్టీ దోచుకు తింటున్నారు ఈ రాష్ట్రాన్ని అని మీరు మాట్లాడారు ఇవాల మీరు పలకరిస్తాకి వెళ్ళినటువంటి ఎక్కడికి వెళ్ళారు మీరు ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంటర్ జైలుకి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు ఈ రాష్ట్ర ప్రజల సొమ్ము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద నిరుద్యోగ యువత ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ ఐటిఐ చదివినటువంటి నిరుద్యోగ పిల్లలకి నైపుణ్యం నేర్పుతాననే పేరు మీద ద్రోహం చేసి రాష్ట్ర ప్రజల సొమ్ముని 300 కోట్ల రూపాయల్ని దోచుకున్నటువంటి దొంగతనం చేసినటువంటి దొంగని అవినీతి పరుణ్ణి అభియోగాల మీద ఉన్నటువంటి ముద్దాయిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వాడు నువ్వు ఏం మాటలు మాట్లాడావు చంద్రబాబుతో నీకు సిద్ధాంతపరమైన విభేదమా ఏంటి ఈ సిద్ధాంతం సిద్ధాంతం అంటే ఏంటి అవినీతి మీద పోరాటం చేస్తాననేమో సిద్ధాంతాలు చెప్తావు పిల్లలకు చెప్తావు పాపం అమాయకులైనటువంటి చిన్న చిన్న ముక్కుపచ్చలారినటువంటి పిల్లలకి నీ జెండా మోసేటువంటి చిన్న పిల్లలకు చెప్తావు కుర్ర పిల్లలకు చెప్తావు కుర్రాళ్ళకి చెప్పి ఏం మాట్లాడతావు ఇవాల నువ్వు పరామర్శించేది ఎవర్ని జనం సొమ్ము దోచేసినటువంటి వాడిని పలకరిస్తాకి వెళ్ళి వాళ్ళతో పొత్తులు పెట్టుకుని మళ్ళీ మేము పోటీ చేస్తామని మాట్లాడుతున్నావు ఏంటి నీ సిద్ధాంతం మీ ఇద్దరి మధ్య ఏం సిద్ధాంతాలు ఇప్పుడు కలిసినాయి 2019లో ఏం సిద్ధాంతాలు ఏ సిద్ధాంతం కలవకు విభేదైపోయాయి విభేదించారు రాజకీయ పార్టీకి మరి సిద్ధాంతాల మీద విభేదాలే కదా ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఎందుకని అంత అవినీతి పరుడితో నువ్వు ఎందుకు కలిసి పోటీ చేస్తున్నావు మళ్ళీ ఎందుకు పరామర్శిస్తాకి వెళ్ళావు నీ సిద్ధాంతం ఏమని చెప్పావు అవినీతి మీద రాజీ లేని పోరాటం అని చెప్పాను నీ సిద్ధాంతం అని చెప్పావు కదా మరి ఏంటి నీ మెదడులోంచి తీసేశావా నీ హార్డ్ డిస్క్ లోంచి చంద్రబాబు మీద ఉన్న ఫైలు అవినీతి ఫైల్ అని తుడిచేశావా లేకపోతే నటిస్తున్నావా నువ్వు కూడా ఈ రకంగా రాష్ట్ర ప్రజల్ని నీ కార్యకర్తల్ని నీ నటనతో సినిమాల మీదే కాకుండా బయట కూడా నీ నటనతో వంచన చేస్తున్నామనే దానికి ఇంతకన్నా తార్కాణం ఇంకేం కావాలి లేదా ఒక మాట నిజాయితీగా చెప్పు నికార్స్గా మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా 2019లో ఎన్నికల ముందు చంద్రబాబు మాట్లాడమంటే నేను మాట్లాడాను మా ఇద్దరికేమీ తగులు లేవని చెప్పాం అనుకో ఊరికే అట విమర్శించాను ఉత్తుత్తిదే అని చెప్పంటే నిజాయితీ పరుడుగా మాట్లాడావని చెప్పేదానికి శభాష్రా బాగా మాట్లాడావు అని చెప్పి అందరం అనుకుంటాం మావాడు నిజాయితీగా మాట్లాడాడని నేను కూడా అనుకుంటాను